హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినిట్ స్టఫ్. ఆస్క్ ఇన్ మినిట్ స్టఫ్ ద్వారా వస్తున్న 12th వీడియో ఇది. ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అయిన జవ్వాజి వెంకీ అడిగిన క్వశ్చన్, హౌ టు బికమ్ అ సైంటిస్ట్. మనోజ్ అడిగిన క్వశ్చన్, ఐపీఎల్ ఫ్రాంచైజెస్కి మనీ ఎలా వస్తుంది. శ్రీరామ్ అడిగిన క్వశ్చన్, గూస్ బంప్స్ ఎలా వస్తాయి. ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే హ్యాష్ట్యాగ్ ఏమని పెట్టి మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వాటికి సంబంధించిన సమాధానాలు అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, సైంటిస్ట్ అవ్వడం ఎలా. మనందరికీ డాక్టర్, యాక్టర్ లేదా ఇంజనీర్ ఎలా అవ్వాలనేది తెలుసు, కానీ సైంటిస్ట్ అవ్వడం ఎలా అనే దాని మీద చాలామందికి అవగాహన ఉండదు. మరి మనం సైంటిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సైంటిస్ట్ మన సొసైటీలో మోస్ట్ రెస్పెక్టబుల్ జాబ్ ఇది. ఒక శాస్త్రవేత్తగా మీ యొక్క జీవితాన్ని మలుచుకోవాలనుకున్నా, శాస్త్రవేత్తగా మారి ప్రపంచాన్ని మార్చాలనుకున్నా అనేక లక్షణాలు మీరు కలిగి ఉండాలి. అందులో మొదటిది అవగాహన ఉండడం. మీకు అసలు వీటి మీద బాగా ఇంట్రెస్ట్ గ్రహించి ఆ రంగాన్ని మీ జీవిత ప్రయాణంలో భాగం చేసుకోండి. ఫర్ సపోజ్ మీకు జియాలజీ అంటే బాగా ఇష్టం అనుకుందాం. దాని ద్వారా మీరు జంతువులు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసుకొని వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ అవ్వచ్చు. అలా కాకుండా ఒకవేళ మీకు కెమిస్ట్రీ అంటే బాగా ఇష్టమైతే అనేక రోగాలకు మందు కనిపెట్టి కెమిస్ట్ కూడా అవ్వచ్చు. ఇవే కాదు, ఆర్కియాలజిస్ట్, బయాలజిస్ట్, ఎర్త్ సైంటిస్ట్, ఫుడ్ సైంటిస్ట్, మిలిటరీ సైంటిస్ట్, కమ్యూనికేషన్ సైంటిస్ట్, న్యూరో సైంటిస్ట్, కంప్యూటర్ సైంటిస్ట్, ఇలా అనేక రంగాల్లో మీరు శాస్త్రవేత్తలు అయ్యే అవకాశం ఉంది. మనం ఏమవ్వాలనుకుంటున్నామో, దేన్ని మన ఫ్యూచర్ గోల్గా అనుకున్నామో, మరియు మనకి ఏదంటే బాగా ఇష్టమో ఒక అవగాహన తెచ్చుకొని ఆ రంగంలోనే పట్టు సాధించాలి. రెండవది పునాది నుంచే సరిచేసుకోవడం. మామూలుగా మనం స్కూల్లో చేరిన దగ్గర నుంచి 10వ తరగతి వరకు అందరూ ఒకే విధంగా చదువుతాం. కానీ ఒక్కసారి మనం స్కూల్ని విడిచి పెద్ద తరగతుల్లోకి వెళ్ళినప్పుడు మనం ఎంచుకునే రంగాల్ని బట్టి మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఇంటర్ చదివి ఇంజనీరింగ్ చేయొచ్చు, లేదా డిప్లొమా చదివి ఇంజనీరింగ్ చేయొచ్చు. ఇది ఇంజనీర్ అవ్వాలనుకున్నప్పుడు ఎంచుకునే దారి. అదేవిధంగా సైంటిస్ట్ అవ్వాలన్నా మీరు చదివే చదువు బట్టే ఆధారపడి ఉంటుంది. మీరు ఏ రంగంలో శాస్త్రవేత్తగా నిలవాలనుకుంటున్నారో ఆ రంగంలో మీరు పీహెచ్డీ చేయవలసి ఉంటుంది. మీరు చదువుకునే రోజుల్లోనే ఆ రంగంపై మీరు పూర్తి అవగాహన మరియు పట్టు సాధించగలిగి ఉండాలి. ఈ విధంగా మీరు చదువుకునే రోజుల నుంచి డాక్టరేట్ పట్ట పొందే క్షణం వరకు మీ యొక్క చదువుని మరియు శాస్త్రవేత్త అవ్వాలనే కళని ఉపయోగించుకుంటూ భావితరాలకు ఉపయోగపడే ఆవిష్కరణలను పాత్రలు అవ్వాలి. మూడవది ఆలోచించే విధానం. ఆలోచించే విధానం అనేది ఒక శాస్త్రవేత్తకే కాదు, నిజ జీవితంలో కూడా అందరికీ ఎంతో అవసరం. సరే, ఒక వ్యక్తి శాస్త్రవేత్తగా మారాలంటే వాళ్ళు ఆలోచించే విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక శాస్త్రవేత్త మెదడులో పుట్టే ఒక ప్రశ్న మొత్తం మన ప్రపంచానికే సమాధానం చెప్తుంది. మామూలుగా దేనికైనా సమాధానం కావాలంటే మొదట ఎందుకు, ఎలా, ఎక్కడ, ఏమిటి, ఈ విధంగా అనేక ప్రశ్నలు మొదలవ్వాలి. ఒక యాపిల్ చెట్టు నుంచి కిందకి ఎందుకు పడుతుందనే ప్రశ్న ఐసాక్ న్యూటన్ గారికి రాకపోయి ఉంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనే థియరీ ఉండేదే కాదు. పక్షులు అలా గాల్లోకి ఎలా ఎగరగలుగుతున్నాయి అనే ప్రశ్న బ్రైట్ బ్రదర్స్కి రాకపోయి ఉంటే ఇప్పటికే కూడా గాల్లో ప్రయాణించే వాహనాలు ఉండేవి కాదేమో. ఇవే కాదు, పెన్సిల్ నుంచి మైక్రో ఓవెన్ వరకు, నిప్పు నుంచి మనం నడిపే కారు వరకు ప్రతిదీ ఒక ప్రశ్నతోనే మొదలైంది. అలానే మీరు కూడా శాస్త్రవేత్తగా అవ్వాలంటే ప్రతిదానికి ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు వేసుకొని సమాధానాలకై పరిశోధించాలి. మరియు మీకు థియరిటికల్గా ఎంత నాలెడ్జ్ ఉంటుందో ప్రాక్టికల్గా కూడా అంతే నాలెడ్జ్ పెంచుకోవాలి. మనం పుట్టిన దగ్గర నుంచి మనం ఎదిగే తీరు బట్టి, మనకుండే ఏకాగ్రత బట్టి, నేర్చుకున్న నాలెడ్జ్ బట్టి, మరియు ఆ నేర్చుకున్న నాలెడ్జ్ని ఉపయోగించడం దాన్ని బట్టి ఒక శాస్త్రవేత్తగా మారడం అనేది జరుగుతుంది. ఇవే ఒక శాస్త్రవేత్త అవ్వాలంటే ముఖ్యమైన లక్షణాలు. క్వశ్చన్ నెంబర్ 2, ఐపీఎల్ టీమ్స్కి మనీ ఎలా వస్తాయి. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. ఫ్రెండ్స్, కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి ఏ షేర్ ఎక్కడ కొనాలి, ఏ షేర్ ఎక్కడమ్మాలి అనే విషయాలు తెలియకపోవడం వల్ల వాళ్ళు డబ్బులు నష్టపోవడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. 10 లక్షల మంది కస్టమర్స్తో 30 సంవత్సరాలుగా ఉన్న నమ్మకమైన బ్రాండ్ ఇది. మోతీలాల్ ఓస్వాల్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో పర్సనల్ స్టాక్ అడ్వైజర్ ఉంటారు. ఏ షేర్ ఎక్కడ కొనాలి, ఎక్కడమ్మాలనే విషయాలు మీకు వీరు తెలియజేస్తూ ఉంటారు. వీళ్ళకి ఒక ఇన్వెస్టర్ యాప్ కూడా ఉంది. మల్టిపుల్ ప్రొడక్ట్స్ని సింగిల్ యాప్లో లాంచ్ చేసిన ఫస్ట్ ఇండియన్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్. దీనిలో ఎడ్యుకేషనల్ వీడియోస్, రెడీమేడ్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్, యుఎస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఇలా వేరే యాప్స్లో లేని ఎన్నో ఆప్షన్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇందులో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 3000 రూపీస్ డిస్కౌంట్ కూపన్స్ మరియు 1000 రూపీస్ బ్రోకరేజ్ అనేది క్యాష్ బ్యాక్గా కూడా లభిస్తుంది.
ఇందులో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ ప్రూఫ్ తప్పనిసరిగా ఉండాలి. ఆసక్తి ఉన్నవారు కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మోతీలాల్ ఓస్వాల్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఐపీఎల్ ప్రస్తుతం క్రీడా ప్రియుల్ని ఎంతగానో అలరిస్తుంది. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది, క్రికెట్ ప్లేయర్స్కి కోట్లలో పారితోషికం ఇస్తున్నారుగా, అసలు టీమ్స్కి లాభం ఏంటి అని, వాళ్ళకి అన్ని కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1, వాటా నమ్మడం. ఐపీఎల్ ఫ్రాంచైజ్లు వాళ్ళు వాటా నమ్మడం ద్వారా కూడా మనీ సంపాదిస్తారు. ఉదాహరణకి ఢిల్లీ క్యాపిటల్స్గా పిలువబడే ఢిల్లీ డే డెవిల్స్ టీమ్ని ముందుగా జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు $84 మిలియన్ అంటే $626 కోట్ల సంవత్సరంలో కొనుగోలు చేశారు. 2018 సంవత్సరంలో ఇదే టీంలో 50% వాటాను జిందాల్ సౌత్ వెస్ట్ గ్రూప్ వాళ్ళు దాదాపుగా $550 కోట్ల కొనుగోలు చేశారు. ఒకవేళ జిఎంఆర్ గ్రూప్ వాళ్ళ మొత్తం వాటా నమ్ముంటే 1100 కోట్ల వరకు వచ్చేది. తద్వారా వాళ్ళు 474 కోట్ల వరకు లాభం పొందినట్లే. ఈ ఐపీఎల్ టీమ్స్ యొక్క బ్రాండ్ వాల్యూ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతుంటుంది. ఇలా పెరగడం కారణంగా వాళ్ళు పెట్టిన పెట్టుబడి డబుల్ అవుతుంటుంది. 2, స్పాన్సర్షిప్స్. ఐపీఎల్ టీమ్స్కి ఈ స్పాన్సర్షిప్స్ అనేవి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పుకోవాలి. ఉదాహరణకి మనం ప్రతి టీం జెర్సీ మీద వేరువేరు బ్రాండ్స్కి సంబంధించిన లోగోస్ చూస్తూ ఉంటాం. ఇలా వాళ్ళ లోగోని ఆ జెర్సీ మీద ప్రదర్శించేందుకు గాను బ్రాండ్స్ భారీ మొత్తంలో పారితోషికాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్రిన్సిపల్ స్పాన్సర్ అయిన ముత్తూట్ గ్రూప్ జెర్సీ మీద వాళ్ళ లోగో కనిపించేందుకు గాను సుమారుగా 16-18 కోట్ల వరకు చెల్లిస్తుంది. అలానే ఒక్కొక్క టీంకి దాదాపుగా 5-10 బ్రాండ్లు స్పాన్సర్స్గా వ్యవహరిస్తారు. జెర్సీ మీద వాళ్ళ పేరు ఏ ప్లేస్లో ప్రింట్ అవుతుంది అన్న దాన్ని బట్టి కూడా మనీ మారుతూ ఉంటుంది. 3, మర్చెండైజ్ సెల్లింగ్. ఐపీఎల్ ప్లేయర్స్కి మరియు ఆ బ్రాండ్స్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోని ఫోటో ఉన్న పోస్టర్ కానీ లేదా ధోని సిగ్నేచర్ ఉన్న బ్యాట్ని కానీ కొనుగోలు చేయడానికి ఫ్యాన్స్ ఎంత అమౌంట్ అయినా ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఐపీఎల్ ఫ్రాంచైజెస్ కూడా వీటిని క్యాష్ చేసుకోవడానికి ముందుంటాయి. పర్టికులర్ టీమ్ ఆర్ ప్లేయర్కి సంబంధించిన మర్చెండైజ్ని అమ్మడం ద్వారా వీళ్ళు మనీ సంపాదిస్తారు. 4, ప్రైజ్ మనీ. ఐపీఎల్ టైటిల్ విన్నర్కి వచ్చే ప్రైజ్ మనీ దాదాపుగా 10-20 కోట్ల వరకు ఉండొచ్చు. ఇది సీజన్కి మారుతూ ఉంటుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఒక స్టార్ ప్లేయర్ని కొనుగోలు చేయడానికి సమానమైన ప్రైజ్ మనీ కోసం ఈ టీమ్స్ ఎందుకింత కష్టపడుతున్నాయని. టైటిల్ విన్ అయ్యే టీం యొక్క బ్రాండ్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది మరియు వాళ్ళకి స్పాన్సర్షిప్స్ కూడా ఎక్కువగా వస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు ఐపీఎల్లో మోస్ట్ వాల్యుబుల్ టీమ్గా ముంబై ఇండియన్స్ ఉంది. ఇలా టీం యొక్క వాల్యూ పెరిగినందుకు గాను వీళ్ళకు వచ్చే స్పాన్సర్స్ని వీళ్ళు డిమాండింగ్ ప్రైస్ అడగవచ్చు. 5, మీడియా రైట్స్. ఐపీఎల్కి వచ్చే ఇన్కమ్లో మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఈ మీడియా రైట్స్ ద్వారానే లభిస్తాయి. ఉదాహరణకి 2017 సంవత్సరంలో స్టార్ ఇండియా వాళ్ళు 16,347 కోట్లకి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ని కొనుగోలు చేశారు. అంటే ఒక్కొక్క మ్యాచ్కి 54.5 కోట్ల వరకు చెల్లించారు. ఈ మీడియా రైట్స్ ద్వారా వచ్చిన మనీ అనేది బీసీసీఐ మరియు ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం పంచుకోవడం జరుగుతుంది. 6, గేట్ రెవెన్యూ. ప్రస్తుత సంవత్సరంలో ప్రాక్చువల్ స్టేడియంలో మ్యాచ్ని చూసేందుకు వీలు లేకపోవడంతో ఈ గేట్ రెవెన్యూ అనేది ఉండకపోవచ్చు. కానీ ప్రీవియస్ ఇయర్స్లో మ్యాచ్లకు గాను స్టేడియంలో ప్రేక్షకులు మ్యాచ్ చూసేందుకు కొన్న టికెట్ రెవెన్యూ కూడా హోమ్ టీమ్ ఫ్రాంచైజ్కి వెళ్లడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మార్గాల ద్వారా ఐపీఎల్ టీమ్స్కి మనీ అనేది వస్తుంది. 3, గూస్ బంప్స్. పూర్వకాలంలో గూస్ బంప్స్ రావడం వల్ల మనిషి యొక్క జుట్టు బాగా పెరుగుతుందని నమ్మేవారు. కానీ గూస్ బంప్స్ రావడం వల్ల జుట్టు పెరుగుతుందనేది ఎంతమాత్రం నిజం కాదు. అయితే మీరు హారర్ ఫిల్మ్స్ చూసినప్పుడు కానీ, మీ శరీరం చలికి గురైనప్పుడు కానీ, హై ఎమోషన్స్ ఫీల్ అవుతున్నప్పుడు కానీ మీ బాడీ ఒక సెన్సేషన్కి గురవుతుంది. ఆ సెన్సేషన్స్ పేరే గూస్ బంప్స్. మీరు ఏమైనా ఎమోషన్స్కి గురవుతున్నప్పుడు శరీరం మీద ఉన్న వెంట్రుకల కాండ దగ్గర ఉండే ఎరెక్టర్ పిలి అనే కండరం బిగుసుకోవడం జరుగుతుంది. అలా మీ శరీరం అంతటా ఉండే వెంట్రుకల దగ్గరున్న కండరాలు బిగించుకొని కొంచెం ఉబ్బినట్లు కనబడతాయి, దాన్ని మనం గూస్ బంప్స్ అంటాం. 1, కోల్డ్. మీరు చలికి గురైనప్పుడు మీ బ్రెయిన్ మీ బాడీని వెచ్చగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఈ గూస్ బంప్స్ వస్తాయి. అంతేకాదు, ఈ గూస్ బంప్స్ అనేవి మీ బాడీని వేడిగా ఉంచుతూ ఎక్కువ చల్లదనాన్ని నేరుగా మీ శరీరానికి తగలకుండా కాపాడతాయి కూడా. 2, స్ట్రాంగ్ ఫీలింగ్స్. మీరు తీవ్రమైన ఎమోషన్కి లేదా భయానికి గురైనప్పుడు మీ శరీరం మీ చర్మం కింద ఉన్న చిన్న కండరాలు బిగించుకొని మీ వెంట్రుకలు నిలబడేలా చేస్తాయి. ఈ రియాక్షన్ జంతువుల్లో కూడా జరుగుతుంది. కానీ వాటికి హెయిర్ ఎక్కువగా ఉండడం వల్ల గూస్ బంప్స్ పెద్దగా మనకు కనబడవు. అంతేకాదు, కొన్ని జంతువులకైతే ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కూడా గూస్ బంప్స్ వచ్చి వాటి వెంట్రుకలు నిలబడతాయి. 3, బ్లాక్డ్ హెయిర్ ఫాలికల్స్.
साधारण मन स्किन कैरोटीन अने पदार्थों मन शरीरा की इन्फेक्षन्स कापड़तीवरकना इधु मतलब उंटे वाल की कैरेटोसिस पिलारिस दीन वल्ल मनि की ए हानी लेनपटी शरीर पै अंटे रुग्गल दग्गर मरियु चेतुलमीद गूज़बम्स तग्गकुंडा अलाने उंडिपोतायी इला उन्नवाटिकि चिकित्सेमी लेदु कानी वाटंतटवि तग्गवाल्सिंदे అంతేకాదు మీ షివరింగ్ వచ్చినప్పుడు గాని చర్మం బాగా పొడిబారినప్పుడు గాని మీ హార్ట్ బీట్ వేగంగా కొట్టుకున్నప్పుడు గాని ఈ గూస్ బంప్స్ తరచుగా వస్తూ ఉంటాయి కానీ వీటి వల్ల మనిషి శరీరానికి వచ్చే నష్టం ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను మా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీకు కూడా ఇటువంటి సందేహాలు ఉంటే హ్యాష్‌ట్యాగ్ ఏమని పెట్టి మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మినిట్ స్టఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం Facebook Instagram Twitter మరి Telegram గ్రూప్స్ లో మా మినిట్ స్టఫ్ ఛానల్ ని ఫాలో అవ్వండి వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది థాంక్యూ ఫర్ వాచింగ్